పొనియన్ సెల్వన్ పద్నాలుగవ భాగం వంతిదేవుడు గుర్రం ముక్కుతాడును పట్టుకొని ఆ రాచబాట అంచులో ఒదిగి నిలబడ్డాడు పలువురు మనుషుల్లో తన దగ్గరికి వచ్చి మాట్లాడిన వ్యక్తి రెండు మూడు సార్లు వెనక్కి తిరిగి తనను చూడ్డం అతని కళ్ళు గమనించి అతని మనస్సుకేదో సందేశాన్ని పంపించాయి అతను అతని మనసు పల్లకిలోని మోహనాంగి వదనాన్ని చుట్టి తిరగసాగింది ఇంతసేపు చూసింది విన్నది నిజమేనా లేక ఒక మాయ మనోహర స్వప్నమా ఇలా కూడా ఒక అంధగత్య సౌందర్య రూపం ఈ భూలోకంలో ఉండడం సాధ్యమేనా రంభ ఊర్వశి త్రిలోత్తమ మొదలైన దేవకన్యల గురించి పురాణాలు చెప్తున్నాయి వారి సౌందర్యం అన్నీ పరిత్యజించి ఋషి పుంగవుల తపస్సునే భంగం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి కానీ ఈ భూలోకంలో పెద్ద పలవేటు అయ్యర్ ఈ మోహనాంగి కాళ్ళ వద్ద దాసుడై పడి ఉండడం గురించి దేశమంతా చెప్పుకోవడం నిజమే కదా ఉంటే అందులో ఆశ్చర్యం కూడా లేదు కదా డాబు దర్పం యుద్ధ రంగంలో అతి తీవ్ర గాయాలు పడి అతి భయంకరమైన రూపం కలిగిన పలవేట్టు అయ్యర్ ఎక్కడా సుకుమారి అతి సౌందర్యవతి అయిన ఈ యువతి ఎక్కడా ఈమె చిరునవ్వు కోసం ఆ ముసలాడు ఏమైనా చేస్తాడు కదా ఇలా చాలాసేపు ఆ రాజమార్గం అంచులోనే ఆలోచిస్తూ నిలబడ్డాడు తర్వాత మెల్లగా గుర్రం ఎక్కి తంజావూరు వైపు సాగాడు సూర్యాస్తమయ సమయానికి కోట ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నాడు కోటకు కాస్త ముందే నగరం మొదలయ్యింది రకరకాల తినుబండారాలు అమ్మే అంగళ్ళు పలు విధాలైన వృత్తుల్లో నిమగ్నమైన వారి పనులు వీధులు కోట చుట్టూ చాలా పక్కపక్కనే ఉన్నాయి వీధులన్నీ వచ్చేవారు వెళ్ళేవారు వస్తువులు కొంటూ ఉన్నారు అమ్మేవాళ్లు ఎడ్ల బండ్లు గుర్రాలు పూనించిన రథాలు మహాసందడిగా ఉన్నవి ఆ వీధుల్లో వెళ్ళి చోళదేశపు కొత్త రాజధానిలో జీవిస్తున్న ప్రజలను వారి జీవన విధానాన్ని పరిశీలించాలని వంతిదేవుడు చాలా కుతూహలపడ్డాడు కానీ ఇప్పుడు దానికంత అవకాశమూ సమయమూ లేదు వచ్చిన పని ముందు చూడాలి ఆ సరదాలన్నీ ఆ తర్వాతే ఈ తీర్మానాన్ని వంతిదేవుడు తంజావూర్ కోట ప్రధాన ద్వారం దగ్గరే తలుచుకున్నాడు ఆ సమయానికి కోట ప్రధాన ద్వారపు వాకిళ్ళు మూసి ఉన్నాయి వాకిట నిలబడ్డ కాపలా వీరుల్ని చూసి ప్రజలు ప్రధాన వీధి పక్కలకు ఒదిగి నిలబడినట్లు చేయసాగారు ప్రజలు కూడా పక్కకు ఒదిగి నిలబడసాగారు అవునవును వారంతా తమ తమ పనులు చూసుకొని వెళ్లేందుకు బదులు ఏదో ఊరేగింపు ఎదురుగా వస్తున్న వారిలా చూస్తున్నట్లు నిలబడ్డారు స్త్రీలు పురుషులు పిల్లలు వయసు మళ్ళిన వారు అందరూ ఆసక్తితో నిలబడి చూస్తూ ఉన్నారు కోట వాకిలి ముందర కాస్త దూరంగా ఖాళీగానే ఉంది కాపలా వీరులు మాత్రం నిలబడి ఉన్నారు విషయమేమి అని తెలుసుకునేందుకు వంతిదేవుడు కుతూహలపడ్డారు అందరూ ఒదిగి నిలబడ్డప్పుడు తాను మాత్రం కోట వాకిలి ముందుకు వెళ్ళి నిలబడేందుకు ఇష్టపడలేదు అందుకని అనవసర తగాదాలు రావద్దు ఇప్పుడు తనకు తన కార్యం ముఖ్యం కానీ తన వీరత్వాన్ని చూపడం ముఖ్యం కాదు కాబట్టి వంతిదేవుడు కోట వాకిలిని గమనించగల చోట వీధి పక్కగా నిలబడి ఉన్నాడు పక్క నుండి పూలమ గుమగుమలు వీచసాగాయి చటుక్కుని తిరిగి చూశాడు ముఖం పైన శైవ చిహ్నాలు రెండు చేతుల్లో రెండు పూల బుట్టలతో నిలబడి ఉన్నాడు ఒక అతను తమ్ముడు అందరూ ఎందుకు వీధి అంచున నిలబడి నిలబడి చూస్తున్నారు ఏదైనా ఊరేగింపు ఏమన్నా రాబోతుందా అని అడిగారు మీరు ఈ ఊరి వారు కారా అయ్యా కాదు నేను తొండైనాడుకు చెందిన వాడినిలే అందుకే అడుగుతున్నారు మీరు కూడా గుర్రం మీద నుండి కిందకి దిగి నిలబడ్డం మంచిది ఆ యువకునితో మాట్లాడేందుకు సౌకర్యంగా ఉండదని వంతిదేవుడు కూడా గుర్రం దిగాడు తమ్ముడు ఎందుకు నన్ను గుర్రం మీద నుండి దిగమన్నావు ఇప్పుడు వేళక్కార దండు రాజుగారి దర్శనం చేసుకొని కోట నుండి బయటకు రాబోతుంది అందుకోసమే ఈ జనాలందరూ ఇలా ఒదిగి నిలబడ్డారు తమాషా చూసేందుకే కదా అవును నేను గుర్రం మీద కూర్చొని చూస్తేనేం చూడవచ్చు కానీ వేలక్కల దండు వీరుల్ని మీరు చూస్తే చాలా ప్రమాదం ఏమాపత్తు గుర్రాన్ని తీసుకెళ్ళిపోతారా గుర్రాన్ని తీసుకెళ్ళిపోతారు మనుషులు కూడా తీసుకెళ్ళిపోతారు మా చెడ్డవాళ్ళు వాళ్ళు అలా చేస్తే ఊరికే వదిలేస్తారా ఊరకుండక ఇంకేం చేయడం ఈ నగరంలో వేలక్కల దండు వీరులు పెట్టిందే చట్టం వారిని అడిగేవారు లేరు ఇద్దరు పరవేట్టు అయ్యర్లు కూడా ఈ విషయంలో తల దూర్చరు ఈ సమయంలో కోట లోపల నుండి పెద్ద ఆర్భాటమైన శబ్దాలు వినపచ్చాయి నగారా మోగించే శబ్దం డోలు వాయించే శబ్దం కొమ్ముమూరలు ఊదే శబ్దం వీటితో పాటు వందల కొద్ది మనుషుల ఆహాకారాలు కలిసి మారు మోగాయి వేలక్కర వీరుల దండు గురించి వంతిదేవుడికి బాగా తెలుసు పాత తమిళనాడులో ప్రత్యేకంగా చోళదేశంలో ఈ సంప్రదాయం కొనసాగేది ఈ వీరులు తసమయం రాజ్యం వెలుతున్న రాజులకు ఆంతరంగ కాపలా వీరులు కానీ తక్కిన ఆంతరంగ కాపలాకారులకు వీరికి ఒక తేడా ఉంది వీరు వాళ్ళ ప్రాణాలు ఇచ్చైనా సరే రాజును కాపాడుతారు అలా అని వీరు శబ్దం చేసిన వారు తమ అజాగ్రత్త వల్లనో తమ నిస్సహాయత వల్లనో ఆ రాజుకు అపాయం ఎదురైతే దుర్గాదేవి సన్నిధిలో తమను తామే బలి ఇస్తామని శబ్దం చేస్తారు అటువంటి క్రూర శబ్దం చేసిన వారికి తక్కిన వీరులకు లేని కొన్ని ప్రత్యేక హక్కులు ఉండడం సహజమే కదా కోట వాకిళ్లు రెండు డభ మని తెరుచుకున్నాయి ముందుగా ఇద్దరు గుర్రం మీద వీరులు వచ్చారు వారు తమ కుడి చేత ఎత్తిన ఎత్తైన జెండా పట్టుకొని ఉన్నారు ఆ జెండా చూసేందుకు చాలా వింతగా ఉంది భయోత్పాదకంగా కూడా ఉంది ఆ ఎర్రటి జెండాపై పులి ఆ పులి కింద కిరీటం చిత్రించబడి ఉన్నవి కిరీటానికి కింద ఒక బలిపీటము ఒక తెగిన తల ఒక పెద్ద వేటకత్తి చిత్రించబడి ఉన్నవి కాబట్టి జెండాను చూసేందుకు కాస్త భీతి కొల్పే విధంగానే ఉంది జెండాలు పట్టుకున్న ఆ వీరుల వెనక ఒక పెద్ద వృషభం రెండు రణభేరులను మోగించుకుంటూ వచ్చింది ఇద్దరు మనుషులు కూడా వాటిని మోగించారు ఆ వృషభానికి వెనక సుమారు యాభై మంది చిన్నడోళ్ళు పెద్ద డోళ్లు తప్పెట వాయిస్తూ వచ్చారు వారి వెనక ఇంకో యాభై మంది కొమ్ము పూరిస్తూ వస్తూ ఉన్నారు వారి వెనక వచ్చిన వీరులు సుమారు వెయ్యి మంది ఉండొచ్చు వారిలో చాలామంది కింద పేర్కొన్న దీవెనలు ఘోషిస్తూ వస్తున్నారు పరాంతక చోళ భూమండల చక్రవర్తి నూరేళ్ళు వాళ్గా వాళ్గా అంటే జీవించమని వాళ్గా వాళ్గా చోళ చక్రవర్తి నూరేళ్ళు వాళ్గా 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 పీరపాండుని గర్వమణచిన మా రాజు నూరేళ్ళు వాళ్గా వాల్గా మధురైని లంకని తొండనాడు జయించిన కోపరకేసరి నూరేళ్ళు వాల్గా వాళ్గా వాళ్గా వాల్గా కరికాళవన్ వంశం నిరంతరం సాగని వాళ్గా వాల్గా దుర్గాదేవి మహాకాళి పరాత్వరి మహాశక్తి పరాశక్తి జయహో జయహో పులిజెండా అన్ని ఎల్లలు దాటి ఎగురని ఎగురని వెట్రివేల్ 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 వీరవేల్ వెట్రివేల్ వీరవేల్ వెట్రివేల్ అలా వందలాది మంది వీరులు ఘోషిస్తూ కోట నుండి వెలుపలికి వచ్చి వారి జయ జయ ధ్వానాలతో ఆ నగరమే మారు మ్రోగుతుంది వీధుల వెంట నిలబడ్డ కొందరు ప్రజలు కూడా ఆ ఘోషలో పాల్గొన్నారు ఆ విధంగా వేలక్కార వీరులు కోట లోపలి నుండి బయటికి వచ్చి వీధుల గుండా సాగి దూరంగా కనుమరుగు అయ్యేంత వరకు అల్లకల్లోలంగానే ఉంది వేలక్కార దండు చివరగా పెద్ద అంగడి వీధి గుండా వెళ్ళిపోయారు దండులో చివరగా వెళ్ళిన వారిలో కొందరు ఊరికే పోగా కాస్త వారి హస్తలాఘవాన్ని చూపారు ఒకడు ఒక తినుబండార అంగడిలో దూరి అతిరసాలు నిండిన ఒక బుట్టను తీసుకొని బయటికి వచ్చి తక్కిన వీరులకు పంచేశాడు ఆ తర్వాత ఖాళీ బుట్టను అంగడివాడి తలపై బోర్లా పెట్టి తక్కిన వీరులు వీధిగుండా జనం పగలపడి నవ్వసాగారు ఇంకొకడేమో ఎదురు వచ్చిన ఒక ముసలామెని చేత ఉన్న పూల బుట్టను లాగేసుకొని ఆ పువ్వులన్నిటినీ చెల్లాచెదురుగా చెదురుగా విసిరేసి పూలవాన కురుస్తుందిరో అంటూ పకపక నవ్వాడు వాడితో పాటు మళ్ళీ తక్కిన వీరులు పగలబరిలు నవ్వారు ఇంకొకడు ఒక ఎడ్లబండి నాపి ఆ ఎడ్లబండి నుండి విడిపించిన వాటిని తరిమాడు అవి పాపం బెదిరిపోయే జనాల మధ్యకు పరుగుతీశాయి ఈ వీరుల దాష్టికానికి అంతే లేనట్లుంది ఇదంతా చూస్తున్న వంతిదేవుడు ఆహా వీళ్ళు కూడా పలవెట్టర అయ్యర్ వీరుల్లాగే ఆడుతున్నారు వీరి చెలగాటం తక్కిన వారికి ప్రాణ సంఘటంగా మారుతుంది అదృష్టవశాత్తు వీరి చూపు మన మీద పడలేదు లేకపోతే ఒక పెద్ద కొట్లాడ జరిగి ఉండేది మనం వచ్చిన పని చెడేది అని అనుకున్నాడు కానీ ఒకే ఒక్క తేడా అతనికి కనిపించింది వేలక్కార దండు చేసిన వేలాకోలపు ఆటల గురించి ఇక్కడి ప్రజలు అంతగా విసుక్కోలేదు కోపబడలేదు పైగా వారి వేలాకోలపు సరదాల్లో వారు కూడా చేరి నవ్వుతూ కుతూహలపడసాగారు దీన్ని గురించి అడుగుదామని వెనక్కి తిరిగి చూస్తే పూలబుట్టతో నిలబడ్డ ఆ అబ్బాయి కనిపించలేదు ఈ కోలాహలంలో అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు ఒకవేళ తన పని మీద వెళ్ళిపోయాడేమో వేళక్కార దండు సాయంత్రం కోట నుండి వెళ్ళిన తర్వాత ఎవ్వరినీ కోటలోనికి వెళ్ళనివ్వరని వంతిదేవుడు తెలుసుకున్నాడు రాత్రి పగలు ఎప్పుడైనా కోటలో ప్రవేశించే హక్కు రాజకుటుంబీకులకు మంత్రులకు సేనాధిపతులకు మాత్రమే ఉంది పలవెట్టు అయ్యర్ గారి కుటుంబీకులకు కూడా ఆ హక్కు ఉందని వంతిదేవుడు తెలుసుకున్నాడు కాబట్టి రాత్రే కోటలోపలికి వెళ్ళాలి అన్న అతని ఉద్దేశం మానుకున్నాడు తన దగ్గర ఉన్న రాజముద్రిక వంటి ఉంగరాన్ని పరీక్షకు పెట్టడానికి అతనికి అంత ఇష్టం లేదు రాత్రి కోట బయటే ఎక్కడైనా విడుదల చేసి పొద్దున కోటలోపలికి ప్రవేశించడం ఉచితమని అతని అభిప్రాయం అప్పటికి రాత్రి కోటలోపల ప్రవేశించగలిగిన రాజుగారిని కలిసి తాళపత్రం అందచేయడం అంత సులభమైన పని కాదు కోటగూడ చుట్టూ ఉన్న వీధుల గుండా కోటను చూస్తూ మెల్లగా నడవసాగాడు వంతిదేవుడు వింతలు విశేషాలు చూస్తూ వెళ్ళసాగాడు రోజు చాలా కోసుల దూరం ప్రయాణం చేసిన అతని గుర్రం చాలా అలసి ఉంది త్వరలో దానికి విశ్రాంతి ఇవ్వాలి లేకపోతే రేపు అక్కర వచ్చినప్పుడు అది ప్రయోజనానికి రాకుండా పోతుంది సౌకర్యంగా విడిచేందుకు ఒక తావు తొందరగా కనిపెట్టాలి తంజావూరు అప్పుడే కొత్తగా కట్టపడిన విస్తరిస్తున్న నగరం అదిగాక అప్పుడు సాయం సమయం కాబట్టి వందల కొద్ది వెలిపించబడ్డ వీధి దీపాలు ప్రకాశవంతంగా వెలుగుతున్నవి వీధులన్నీ చాలా సందడిగా కూడా ఉన్నవి బయట ఊళ్ళ నుండి వేరువేరు పనుల మీద వచ్చిన వాళ్ళు అటు ఇటు వెళ్తున్నారు వారిలో దేశపు పట్టణాల నుండి గ్రామాల నుండి వచ్చిన కొత్తగా చోల సామ్రాజ్యంలో చేరిన దేశాల నుండి వచ్చిన కనిపిస్తున్నారు పోరునై నది నుండి కరై వరకు దక్షిణ దిశలో సముద్ర తీరం పడమటి సముద్రం వరకు వ్యాపించిన చోళ సామ్రాజ్యపు అన్ని ప్రదేశాల నుండి కూడా ప్రజలు కొత్త రాజధానికి వస్తూ ఉన్నారు వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఉన్న దేశాల నుండి సముద్రాలకు అవతల ఉన్న దేశాల నుండి కూడా వచ్చిన వారు కొందరు విదేశీయులు కూడా అక్కడక్కడా కనిపించారు అప్పం అతిరసాలు మొదలైన తినుబండారాలు అమ్ముతున్న అంగళ్లలో జనాలు ఈగలు ముసురుకుంటున్నట్లు గుమికూడి ఆ తినుబండారాలను ఆశపడి తినసాగారు అరటి పండ్లు మామిడి పండ్లు రకరకాల పండ్లు గుట్టలుగా పడి ఉన్నవి పూల అంగళ్ల సంగతి అయితే చెప్పనే అవసరం లేదు మల్లెలు సంపెంగలు మొదలైన పూలు కమనీయంగా అగుపించాయి పూల చుట్టూ స్త్రీలు తుమ్మెదలో గూడినట్లు కూడి ఉన్నారు పూల అంగళ్ల చెంత వెళ్ళిన వెంటనే వంతిదేవుడికి ఆ పూల అబ్బాయి జ్ఞాపకం వచ్చాడు ఆ అబ్బాయిని మళ్ళీ చూడగలిగితే ఎంత సౌకర్యంగా ఉంటుందో ఈ నగరంలో రాత్రివేళ విడిది చేసేందుకు అనువైన తాము అడిగి తెలుసుకోవచ్చు కదా ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఆ అబ్బాయి కాస్త దూరంలో వస్తూ కనిపించాడు గుర్రం దిగి అతన్ని సమీపించాడు తమ్ముడు పూలబుట్ట కనిపించడం లేదే పూలన్నీ ఎక్కడా అమ్మేశావా అమ్మేందుకు నేను పూలు తేలేదు గుడిలో పూజకు తెచ్చాను ఇవ్వడం అయ్యింది ఇంటికి తిరిగి వెళ్తున్నాను ఏ కోవలకు నీవి పుష్పాలు కైంకర్యం చేస్తున్నావు తలికుళం వారి కోవల గురించి విన్నావా ఓహో తంజావూరు తలికుళం వారి దేవాలయమేనా విన్నాను చాలా పెద్ద కోవలు కదా అది కాదు చిన్న కోవలే కొంతకాలంగా తంజావూరులో దుర్గాదేవికి కోవలకే మహిమ ఎక్కువగా ఉంటుంది అక్కడ పూజలు పొంగల్ నైవేద్యం ఇచ్చి బలి తిరునాళ్ళు మొదలైన ఆర్భాటాలన్నీ ఎక్కువ రాజకుటుంబీకులు పలవేటు అయ్యర్లకు కూడా దుర్గాదేవి కుడికే ఎక్కువగా వెళ్తూ ఉంటారు తలికులం వారి కోవెల అంత మహిమ లేదు దర్శించేందుకు కూడా ప్రజలు ఎవ్వరూ రావడం లేదు నీవు ఈ పుష్ప కైంకర్యం చేస్తున్నావు కదా దీనికోసం పారితోషికమేమైనా ఉందా మా కుటుంబానికి ఇందుకోసం మాన్యం ఉంది మా తాతల కాలం నుండి గండరాదిత్య చక్రవర్తి ఇచ్చిన మాట ఉంది ప్రస్తుతానికి నేను మా అమ్మ ఈ కైంకర్యం చేస్తూ ఉన్నాము తలికులం వారి కోవెల ఎర్ర ఇటుగల కట్టడమా లేక రాతి ఇటుగల నల్ల కట్టడమా అని వంతిదేవుడు అడిగాడు అతను వచ్చిన దారిలో చాలా ఎర్ర ఇటుకల గుళ్లకు నల్లరాతి నిర్మాణాలు ఉండడం జరిగింది అది గమనించడం వల్లనే ఇలా అడిగాడు ఇప్పుడు ఎర్ర ఇటుకల గుడే నల్లరాళ్ళతో త్వరలో పునర్నిర్మించడం జరుగుతుందని వెనికిడి ఈ కార్యం వెంటనే జరగాలని పలయారై పెద్దరాని కోరుకుంటున్నారట కానీ ఆ అబ్బాయి కాస్త జంకుతూ చెప్పడం నిలిపివేశాడు కానీ కానీ ఏమి పుకార్లు విన్నదాన్ని చెప్పి ఏం ప్రయోజనం పగలు చుట్టుపక్కల చూసి మాట్లాడాడు రాత్రి అది కూడా మాట్లాడవద్దు అని పెద్దలు చెప్పారుగా అది విన్నావా ఇదేమో నాలుగు వీడులకు కూడని మనం ఇటు జనాల మధ్య మాట్లాడుకోవటం ఇటువంటి సందల్లోనేగా ధైర్యంగా ఏ రహస్యమైనా మాట్లాడవచ్చు మనం మాట్లాడేది ఎవరి చెబున కూడా పడదు మాట్లాడేందుకు రహస్యం ఏమున్నది అన్నాడు ఆ అబ్బాయి వంతిదేవుని కాస్త సందేహంగా చూస్తూ ఆహా ఈ అబ్బాయి చాలా బుద్ధిశాలి ఇతనితో స్నేహం చేయడం వల్ల మంచి లాభం ఉంది చాలా విషయాలు తెలుసుకోవచ్చు కానీ ఇతని మనసులో అనవసరంగా సందేహాన్ని పుట్టించకూడదు వంతిదేవుడి ఇలా ఆలోచిస్తూ అవును రహస్యమేముంది ఇందులో ఏమీ లేదు పోతే పోనిలే తమ్ముడు నేను రాత్రి నెమ్మదిగా నిద్రపోవాలి చాలా దూరం ప్రయాణం చేసి అలసి ఉన్నాను ఇక్కడ విడిది చేయవచ్చా ఒక మంచి విడిదికి దారి చూపించి సహాయం చేయగలవా అని అడిగాడు ఈ నగరంలో విడిది చేసేందుకు స్థలానికి కొదవ సత్రాలెన్నో ఉన్నవి బయట దేశాల నుండి వచ్చిన వారికి ప్రత్యేకమైన రాజ్యాంగపరమైన విడిది స్థలాలు కూడా ఉన్నవి కానీ మీకు ఇష్టమైతే తమ్ముడు నీ పేరేమిటి అని అడిగాడు వందిదేవుడు అముదన్ సెందన్ అముదం ఆహా ఎంత మంచి పేరు విన్నప్పుడే చాలా ఇంపుగా ఉంది నాకు ఇష్టమైతే మీ ఇంటికి వచ్చి విడిది చేయవచ్చనే కదా చెప్పబోతున్నావు అవును అది మీకెలా తెలిసింది నాకు మంత్ర విద్యలు తెలుసు అందులో నుండే తెలుసుకున్నాను మీ ఇల్లు ఎక్కడుంది నగరపు టెల్లలు దాటి కూతవేడు దూరంలో మా పూల తోట ఉంది ఆ తోట లోపలే మా ఇల్లు కూడా ఉంది ఆహా అలాగైతే నేను మీ ఇంటికే వచ్చి తీరాలి ఈ నగరపు సందడిలో నేను ఈ రాత్రి నెమ్మదిగా నిద్రపోలేను పైగా నీ అటువంటి మంచి కొడుకును కన్నా ఆ ఉత్తమరాల్ని చూడ్డానికి ఇష్టపడుతున్నాను నా తల్లి ఉత్తమరాలే కానీ ధైర్య దౌర్భాగ్యశాలి అర్రే ఎందుకలా అడుగుతున్నావు అంటున్నావు ఒకవేళ మీ తండ్రి నా తండ్రి పరమపదించడం మాత్రమే కాదు నా తల్లి పుట్టినప్పటి నుండి దౌర్భాగ్యశాలి చూస్తే తెలుసుకుంటారు రండి పోదాం ఒక గడియ తర్వాత వారు ఊరి బయట ఉన్న పూదోటకు వచ్చి చేరారు రాత్రి పూదోట పూల వాసన వంతిదేవుడికి అపూర్వమైన అనుభవాలను ఇచ్చింది ఆ నగర వీధుల్లో ఉన్న సందడి కోలాహలం అక్కడ వినిపించనే లేదు పూలతోట మధ్య ఒక పెంకుటిల్లు ఉంది పక్కా రెండు పూరి గుడిసెలు ఉన్నవి తోట పనిలో సహాయం చేసేందుకు రెండు కుటుంబాలను అక్కడ రెండు గుడిసెల్లో నివసిస్తూ ఉన్నారు వారిలో ఒకరిని అముదన్ పిలిచి వంతిదేవుని గుర్రానికి దానా వేసి చెట్టు కింద కట్టి ఉంచమని చెప్పాడు ఆ తర్వాత ఇంటి లోపలికి తీసుకువెళ్ళాడు అముదన్ తల్లిని చూసేందుకు వంతిదేవుడు ఆమె దౌర్భాగ్యం ఏమిటో అర్థమయ్యింది ఆమె మాటలు రాని మూగది చెవులు వినిపించనిది కూడా అని తెలిసింది కానీ ఆ తల్లి ముఖంలో కరుణ ఆప్యాయత అనురాగం నిండి ఉండడాన్ని వంతిదేవుడు గమనించాడు ఆమె ముఖం ఒక అతీతమైన జ్ఞానంతో ప్రకాశవంతంగా ఉండడాన్ని కూడా గమనించాడు సాధారణంగా ఒకరికి ఏదైనా అంగవైకల్యం ఉంటే తక్కిన జ్ఞానేంద్రియాలు మామూలుగా ఎక్కువ శక్తి కలిగి ఉండడం సృష్టి విచిత్రం కదా అముదన్ కొన్ని సైగలు చేసిన వెంటనే వచ్చినవాడు బయట దేశం నుండి వచ్చిన అతిథి అని ఆమె తెలుసుకుంది ముఖ భావాలతోనే తన సంతోషాన్ని స్వాగతాన్ని తెలియచేసింది కాసేపటికల్లా ఆకువేసి భోజనం వడ్డించింది మొదట అప్పం కొబ్బరి పాయసం వచ్చాయి అటువంటి కమ్మని వంటలను వంతిదేవుడు తన జీవితంలోనే అంతవరకు తిని ఉండలేదు పది ఆపాలు అర్ధసేరు కొబ్బరి పాయసం భుజించాడు ఆ తర్వాత పులిహార ఇంకా రకరకాల రుచికర వంటకాలని ఆ తల్లి అతనికి వడ్డించింది వాటినన్నింటినీ వంతిదేవుడు శుభ్రంగా ఖాళీ చేశాడు అప్పటి నుండి అతనికి ఆకలి తీరలేదు చివరకు పావు సేరు అన్నం అర్ధసేరు పెరుగు వడ్డించుకొని తిన్నాడు ఆ తర్వాతే అతను ఆకును ముందు నుండి లేచాడు బోన్ చేసేటప్పుడు అముదన్ వద్ద కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాడు తంజావూర్ లోపల సుందరచోళ చక్రవర్తి ఆయన పరివారం కాక ఇంకా ఎంతమంది అని విచారించాడు పెద్ద పలవేట్టు అయ్యర్ చిన్న పలవేట్టు అయ్యర్ వారి పరివారాలు కూడా కోటలోపలే ఉన్నాయట ఖజానా ధాన్యాకారం రెండూ కోటలోపలే ఉండడం వల్ల వాటిని పరిరక్షించేందుకు అధికారులు కూడా కోటలోపలే ఉన్నారట సుందరచోళ చక్రవర్తి ఆంతిరంగిక విశ్వాసానికి అభిమానానికి పాత్రులైన అనిరుద్ధ బ్రహ్మరాయన్ అనే ముఖ్యమంత్రి గారు శ్రీ మందిర పత్ర నాయకులు కూడా కోటలోపలే నివసిస్తున్నారు ఇంకా చిన్న పలవేటు అయ్యర్ నాయకత్వంలో కోటను కాపలా కాస్తున్న వీరులు వారి కుటుంబీకులు కూడా అక్కడే నివసిస్తున్నారు వెండి బంగారు వర్తకులు రత్న వ్యాపారులు నగలు తయారు చేసే కంసాలి వాళ్ళు కూడా కోట లోపల నిరసింప స్థలాలు ఇవ్వబడ్డవి పెద్ద పలైవేటు అయ్యర్ కింద పన్నులు విడిచే అధికారులు వందల కొద్దీ ఉన్నారు దుర్గాదేవి ఆలయంలో కోట లోపలే ఒక మూల ఉంది గుడి పూజారులు పనివారు ఘనాచార్యులు కూడా గుడి చుట్టుపక్కల నివాసం చేస్తున్నారు ఇదంతా తెలుసుకున్న తర్వాత మంత్రులందరూ ఇప్పుడు కోటలోపలే ఉన్నారా అని అడిగాడు వంతిదేవుడు అందరూ ఎలా ఉంటారు వేర్వేరు పనుల మీద బయటికి పోతూ వస్తూ ఉంటారు అనిరుద్ధ బ్రహ్మరాయులు కొద్ది కాలంగా నగరంలోనే లేరు ఆయన చేరినాడుకు వెళ్ళి ఉన్నట్లు వినికిడి పెద్ద పలవేటు అయ్యర్ నాలుగు రోజుల మునుపు కోట బయటకు వెళ్లారు కొల్లెడపు ఉత్తర నాడు మధ్య వెళ్ళినట్లు వినికిడి వెళ్ళిన వారు తిరిగి వచ్చి ఉండవచ్చు కదా నీకు తెలిసి ఉండకపోవచ్చు ఈరోజు సాయంకాలం పలవూరు యువరాణి పల్లెకి వచ్చింది కోట వాకిట నేనే చూశాను కానీ పలవేటు అయ్యర్ రాలేదు ఒకవేళ దారిలో ఆగిపోయి రేపు వస్తారేమో తమ్ముడు యువరాజు మధురాంతకులు కూడా కోటలోపలే కదా నివసిస్తున్నారు అవును పలవేటు అయ్యర్ అంతఃపురానికి పక్కనే ఆయన భవనం కూడా ఉంది చిన్న పలవేట్టు అయ్యర్ కుమార్తెను పెళ్లాడిన అల్లుడు కదా ఓహో అలాగా నాకు ఈ విషయం ఇంతవరకు తెలియనే తెలియదు చాలామందికి తెలియనే తెలియదు చక్రవర్తి అనారోగ్యాన్ని కారణంగా ఎంచి వారి పెళ్ళిని అంత ఆర్భాటంగా జరిపించలేదు మంచిది మధురాంతక దేవులు ఇప్పుడు కోటలోపలే కదా ఉన్నారు కోటలోపలే ఉండాలి కానీ ఆయన సాధారణంగా బయటికి రావడం ఉండదు ప్రజలు ఆయన్ను చూసేందుకు కూడా వీలు లేకపోలేదు శివభక్తిలో నిమగ్నమై యోగంలోనూ ధ్యానంలోనూ పూజ లోపలే చాలా సమయం గడుపుతున్నారని వినికిడి అయినా ఇన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకొని ఉన్నారే అవును అది కాస్త వింతైన విషయమే పెళ్లి తర్వాత అల్లుడు గారి మనసే మారిపోయిందని అంటున్నారు మనకెందుకు దాని గురించి పెద్దింటి విషయాలు మాట్లాడుకోవడం మంచిదేనా అన్నాడు ఇంకా ఉంది